ప్రకాశం జిల్లా చీరాలలో దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చీరాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సయ్యద్ అలీం బాబు జంగం జైపాల్ మాస్టర్ మాట్లాడుతూ దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి బీజం వేసింది రాజీవ్ గాంధీ అన్నారు. పేద ప్రజలకు ఆపనహస్తం ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అన్నారు. దేశానికి రాజీవ్ గాంధీ చేసిన త్యాగాలు అమోఘమైనవన్నారు. శ్రీ పెరంబుదూరు దగ్గర ఎల్టీటీఈ తీవ్రవాదులు దారుణంగా హతమార్చారని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధన కోసం కేంద్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు రత్నశేఖర్, లీగల్ సెల్ అధ్యక్షులు పుష్పరాజ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు దేవరపల్లి సుబ్బారావు, మైనార్టీ అధ్యక్షులు రహీం, ఎస్టీ సెల్ అధ్యక్షులు కరెద్దుల సురేష్ పాల్గొన్నారు. ఈరోజు రాజీవ్ గాంధీ జయంతి దేశం మొత్తం వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జరుపుకుంటున్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉండి పిఎం టు సర్పంచ్ వరకు నిధులు విడుదల చేశారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి పరిచారు. రాజీవ్ గాంధీ ఎన్నో కార్యక్రమాలు దేశానికి సేవ చేసి చివరికి రాజీవ్ గాంధీ ఎల్టీటీ ఉగ్రవాదుల చేతుల్లో హతమయ్యారు. దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు గుర్తుంచుకొని ప్రపంచం మొత్తం కూడా రాజీవ్ గాంధీని ఎంతో పొగిడారు. ఈరోజు మనం చీరాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి చేసుకొని ఇంకా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని చేసి దేశాన్ని అభివృద్ధి దిశగా నడపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకొని ముందుకు పోతుంది. పార్టీలకు అతీతంగా ఇవాళ దళితులైనటువంటి వారికి కాంగ్రెస్ పార్టీ అనేక సంస్కరణలు సేవల ద్వారా చేయూతనిచ్చినటువంటి సంగతి మనం మర్చిపోకూడదు. ఒక భారతీయ పౌరుడిగా ఉంటూ ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఉంటూ భారత పౌర విమానయాన సంస్థలో ఒక పైలట్ ఆఫీసర్గా ఉంటూ మరి అత్యంత అవసరంలో 40 సంవత్సరాల పిన్న వయసులోనే భారతదేశ ప్రధానిగా పగ్గాలు చేతబట్టి ఒక విలువలు కలిగినటువంటి రాజకీయాన్ని కనుక అనుసరించి ఒక అభివృద్ధి ప్రదములో ఒక కంప్యూటర్ అనేటువంటిది ఒక అవసరాలను భవిష్యత్తు అవసరం ఒక విజన్ ఒక ముందుగా ఏర్పాటు చేసుకొని భారతదేశానికి ఈ కంప్యూటర్ యుగం అనేటువంటిది కంప్యూటర్ టెక్నాలజీ అనేటువంటిది ఏ విధంగా అవసరం అంటే గుర్తించి మరి ఆధునికమైనటువంటి సంస్కృతి ప్రవేశపెట్టినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారికి ఉంటుంది. మరి ప్రతి చిన్న వయసులోనే శ్రీ పెరంబదూరులో ఒక ఎల్టీటీ ఉగ్రవాదుల చేత బాంబ్లాస్ట్లో మరణించడం శోచనీయము. మరి దేశానికి గౌరవమైనటువంటి ఒక ప్రధానమైనటువంటి నాయకులను అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ చరిత్ర మరి దళితులతో మరి పెనవేసుకున్నటువంటి సంఘటన మనకు అందరూ తెలిసే. మరి అలాంటి కాంగ్రెస్ని మరి దళితులందరూ కూడా మర్చిపోకుండా ఒకసారి జ్ఞాపకం చేసుకొని అలాంటి మహనీయులకి మనం అందరం కూడా మరి గౌరవమైనటువంటి నివాళులు అర్పించాలని చెప్పి తెలియపరుస్తూ